అందరికీ నమస్కారం. ఎడు ఎంప్లాయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, వార్డు సచివాలయాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, విద్యార్హతలు ఏవేవి ఉంటాయి, ఎవరెవరు అర్హులవుతారు, సో చాలామంది వెయిట్ చేయడం అయితే జరుగుతుందండి. వారందరి కోసం ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మాత్రమే ఈ యొక్క అన్ని వివరాలు అనేటువంటివి అర్థమవుతాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం పక్కనే కనబడేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, 40,000 ఉద్యోగాల భర్తీకి సన్నద్ధం. వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అన్నటువంటి ఈ న్యూస్ ఆర్టికల్ను సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ప్రింట్ చేయడం అయితే జరిగింది. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, నగరాలు, పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఈ నెల 15న నోటిఫికేషన్ అయితే జారీ చేయనుంది. ఒక్కో సచివాలయంలో 10 మంది కొత్త ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికనగా వీరు నియమించనున్నారు. మున్సిపల్ శాఖ ఇచ్చినటువంటి ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వం 40,000 ఉద్యోగాలను ఆమోదించడం అయితే జరిగింది. ప్రస్తుతం పట్టణాల్లోని కొనసాగుతున్న మున్సిపల్ సిబ్బందికి తోడుగా వీరు మున్సిపాలిటీలలో 18 రకాల సేవలను అందిస్తున్నారు. సో అక్రమ కట్టడాలకు క్రమబద్ధీకరణ, అర్బన్ ప్లానింగ్, రక్షిత మంచినీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పారిశుద్ధ్యం, మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, రహదారులు, పార్కుల నిర్మాణాలకు సంబంధించినటువంటి సేవలను ప్రజెంట్ 18 రకాల సేవలు అనేటువంటివి అందిస్తుంది. సో అదేవిధంగా విద్యా సాంస్కృతిక రంగాలు, జనన మరణాలు నమోదు, సో వీధి లైట్లు, పార్కింగ్, బస్ స్టాఫ్ల ఏర్పాటు, ఇలా చాలా సేవలు అనేటువంటివి కూడా అందించడం అయితే జరుగుతుంది. ఈ 18 సేవలకు 10 విభాగాలుగా ఏర్పాటు చేసి ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని నియమించనున్నారు. వీరు తమ పరిధిలోని వాలంటీర్లతో ఆ విభాగానికి చెందినటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు అమలులోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఏ ఉద్యోగి అంటే జాబ్ వైజ్గా వారి యొక్క విద్యార్హతలు అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు గమనించినట్లయితే స్క్రీన్ పైన ఉద్యోగి యొక్క హోదా, వార్డు కార్యదర్శి అండి. మొదటిగా వార్డు కార్యదర్శి సాధారణ పరిపాలన అనేటువంటిది జరపడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టు గాను డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీతో పాటుగా ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు అర్హులుగా ప్రకటించున్నారు. సాధారణ పరిపాలనలోని ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం వీరి యొక్క విధులండి. వార్డు మౌలిక వసతుల కార్యదర్శి, ఈ యొక్క పోస్టు గాను సివిల్ విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఏఎంఈఈ ఈ యొక్క కోర్సులు పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ కలిగిన వారు అర్హులండి. రక్షిత మంచినీటి సరఫరా, రహదారుల, ఇతర మౌలిక వసతుల కల్పన వీరి యొక్క విధులండి. వార్డు ఇంధన కార్యదర్శి, సో ఈ యొక్క పోస్టుకు ఎలక్ట్రికల్ విభాగంలో బీటెక్ లేదా బీఈ లేదా ఏఎంఈఈ ఈ యొక్క కోర్సులు పూర్తి చేసి ఉండాలి. సో దాంతోపాటుగా ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ కలిగిన వారు వీరికి అర్హులు. వీధి లైట్లు, విద్యుత్ సరఫరా, సబ్సిడీ ఈ యొక్క విధులు వీరు చేయవలసి ఉంటుంది. వార్డు శానిటేషన్ కార్యదర్శి, సైన్స్లో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ లేదా పర్యావరణంలో ఇంజనీరింగ్, సో ఈ యొక్క కోర్సులు పూర్తి చేసి ఉండి ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ కలిగిన వారు అర్హులండి. వ్యర్థాల నిర్వహణ, పశు సంక్షేమం వీరి యొక్క విధులు. వార్డు ఆరోగ్య కార్యదర్శి, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సో ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ కలిగి ఉండి ఎవరైతే ఉంటారో వారు వార్డు ఆరోగ్య కార్యదర్శికి అర్హులండి. ప్రజారోగ్యం, జనన మరణాల నమోదు, వైఎస్ఆర్ బీమా తదితర విధులు వీరు చేయవలసి ఉంటుంది. వార్డు విద్యా కార్యదర్శి, డిగ్రీ, బీఈడి, ఎంఈడి, ఎంఏ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మున్సిపల్ విద్య, అమ్మఒడి, ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వీరి యొక్క విధులు. వార్డు ప్లానింగ్ కార్యదర్శి, బీఈ లేదా బీటెక్ లేదా ప్లానింగ్లో డిగ్రీ, ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎంఎస్ ఆఫీసులో వీరు కూడా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అర్బన్ ప్లానింగ్, అర్బన్ హౌసింగ్, పర్యావరణ పరిరక్షణ వీరి యొక్క విధులండి. వార్డు రెవెన్యూ కార్యదర్శి, ఈ యొక్క పోస్టులకు గాను డిగ్రీ లేదా సర్వే విభాగంలో డిప్లొమా చేసిన వారు అర్హులండి. ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ పొంది ఉండాలి. సర్వే విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది. పౌర సరఫరాలు, మున్సిపల్ రెవెన్యూ విధులు వీరి యొక్క విధులుగా చెప్పుకోవచ్చు. వార్డు మహిళా కార్యదర్శి, బ్యాచిలర్ ఆఫ్ లా లేదా ఎల్ఎల్బి
ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ పొందిన వారు అర్హులండి. బలహీన వర్గాల మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం వీరి యొక్క విధులు. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ. సో సోషల్ వర్క్లో డిగ్రీ, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ కలిగిన వారు ఈ యొక్క పోస్టులకు అర్హులుగా చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారం, యువత ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ తదితర వివరాలు వీరి యొక్క విధులుగా చెప్పుకోవచ్చు. సో ఉన్నత విద్యావంతులకు ఎక్కువగా విద్యావంతుల నుంచి దరఖాస్తులు అని చెప్పి చెప్పుకోవచ్చు. కీలకమైన ఈ విధుల నిర్వహణకు పట్టభద్రులు, కంప్యూటర్పై పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు అనేటువంటివి కోరుతుంది. ఇంజనీర్లు, న్యాయవాదులు, ఆర్కిటెక్చర్లు, డిగ్రీలో సోషల్ వర్క్, బీఈడి, ఎంఈడి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుందండి. సో నియమితులు కానున్నటువంటి వార్డు కార్యదర్శులు, ఇతర ఉద్యోగుల మున్సిపల్, విద్యా సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత వార్డు ప్రజల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ సచివాలయాలు ప్రజలను సమస్యలను పరిష్కరించడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మన యొక్క వీడియోలో వార్డు సచివాలయాలు, సో వారి యొక్క విద్యా అర్హతలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఇటువంటి మరిన్ని గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి మరింత తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్ నందు పొందాలన్నట్లయితే మన ఈ ఎడ్యు ఎంప్లాయీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.